పద్మశ్రీ కాదు వంకర పద్మశ్రీ అంటూ వైసీపీ మహిళా నేతలు మిమ్మల్ని దారుణంగా విమర్శించారు అదే స్థాయిలో ట్రోల్ చేశారు ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఈ ఒక విషయం మాత్రం నేను వాస్తవాలు చెప్పాలండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నేను అనేక సమస్యలపైన మహిళా సమస్యలపైన పోరాటం చేశాం కానీ ఇంత దారుణంగా ఎప్పుడూ కూడా మహిళా నేతలపై ట్రోల్ చేయడం జరగలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేపథ్యంతో ఈ రోజున రాజన్న పాలన ఇస్తాను అని చెప్పి ఒక రౌడీ పరిపాలన రాక్షస పాలన రాష్ట్రంలో చేస్తూ ఉంటే ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి తొత్తులు కానీ చెంచాలు కానీ గోండాలు కానీ ఆ పేటిఎం బ్యాచ్ కానీ ఈ విధంగా మహిళల్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా కూడా ఊరుకుంటా ఉన్నారు అంటే అర్థం కావట్లేదు అసలు ఆ రోజున ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆయన చెప్పటం అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి మహిళా నేతలు అందరూ కూడా జగన్ ఉన్నాడు మీకు అండగా ఉంటాడు అని చెప్పి ఒక విద్యార్థిని రిషితే రిషితేశ్వరి దగ్గర నుంచి అదేవిధంగా అనేక మంది దాదాపు నలభై పైగా పైన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అందరూ కలిసి పోరాటం చేశామే మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మహిళా నేతలైనటువంటి ఈ రోజా కానీ వాసిరెడ్డి పద్మ కానీ ఏ ఒక్క అంశం పైన కూడా స్పందించలేదు అదే విధంగా ఆ కేసులన్నింటినీ కూడా సరే చంద్రబాబు నాయుడు వాటన్నిటిని కూడా మాఫీ చేశాడు మీరు ఆరోపణలు చేశారు ఈ రోజున అధికారంలో ఉంది మీరే కదా ఎందుకు వాటన్నిటినీ కూడా బయటకు తీసి ఆ కుటుంబాలకు న్యాయం చేయరు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వీటన్నిటినీ అడుగుతున్నందుక మా పైన ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టడం ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు మా పైన మా బస్సు పైన దాడి చేయించి మహిళలందరినీ కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ నందిగం సురేష్తో పాటు అదేవిధంగా మా పైన అసభ్యకరంగా పోస్టులు పెట్టడం బూతలు తిడుతూ నిజంగా కుటుంబ సభ్యులందరూ కూడా మనోవేదన గురవుతా ఉన్నారండి పోలీసులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్కరి పైన కూడా కేసు నమోదు చేయలేదు అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి పాలనలో కన్నా కూడా వైఎస్ జగన్ పాలనలోనే రాష్ట్రంలో మహిళలు చాలా బద్ధంగా ఉన్నారు చాలా సుభిక్షంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా ఇతర పక్షాలకు చెందినటువంటి మహిళా నేతలే ఆ భద్రతను తట్టుకోలేక ఒరవలేక అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు బురదలు జలుతున్నారనేటువంటి కామెంట్ కూడా బలంగా వినిపిస్తుంది పద్మశ్రీ గారు అదే నిజమైతే ప్రతిరోజు కూడా మీడియాలోనూ పేపర్లోనూ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అంటే మీ మీడియా వారు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారా చిన్నపిల్లలపైన లైంగిక వేధింపులు విద్యార్థుల్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడాలు అదేవిధంగా రీసెంట్గా ఏ దళితల ఓటు బ్యాంకునైతే అడ్డం పెట్టుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తూర్పు తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత మహిళ ఆత్మహత్య చేసుకుంది నన్ను వేధిస్తూ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ రోజా కానీ ఏమయ్యారండి ఒక్కళ్ళు కూడా స్పందించలేదే కనీసం ఆ కుటుంబాలని పరామర్శించలేదే ఆ రోజున ఏ మహిళా సమస్యలనైతే అయితే అడ్డు పెట్టుకుని మహిళలకు న్యాయం చేస్తాము అని చెప్పి ప్ర ప్రజల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మించి ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఈ వాస్తవాలన్నింటినీ కూడా మాట్లాడుతున్నందుకే మేము ఈర్షపడుతున్నామని చెప్పి కానీ అదేవిధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి కానీ మీడియానందరినీ కూడా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వారికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్లో ప్రచారం చేసుకుంటా ఉన్నారు శుంకర పద్మశ్రీ గారిపై కూడా ఒక కామెంట్ ఉంది ఆమె చేసేటువంటి పని తక్కువ పబ్లిసిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కూడా విమర్శిస్తూ ఉంటారు ఒకవేళ వాళ్ళు చేసింది కూడా అదే పని అయితే మీరు చేసిన కూడా నిజమే అవుతుంది కదా అప్పుడు నేను ఏ మీడియా డిబేట్లకి వచ్చి మీడియాల ముందు మాట్లాడట్లేదు ప్రత్యక్షంగా ఏవైతే ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారో ఆ సమస్యలపైన ఎండనక వాననక ఏ టైంలో అయినా సరే అర్ధరాత్రి అయినా సరే ఆ ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి రోడ్డు మీదకు వచ్చి నడి రోడ్డు మీద కూర్చుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి నిన్నగాక మొన్న రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే గన్నవరం నియోజకవర్గంలో పొలాల్లోకి వెళ్ళి వర్షంలో తడుచుకుంటా రైతులకు అండగా నిలబడినటువంటి సందర్భాలు ఈ రోజున అమరావతి ఉద్యమం కోసం అమరావతిని కాపాడుకోవటం కోసం ఆ మహిళలకు అండగా ఉండటం కోసం ప్రతిరోజు కూడా నేను రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తున్నాను కానీ ఎక్కడా పబ్లిసిటీ కోసం తాపత్రయ పడింది లేదు నేను ఏ మీడియా డిబేట్లలోనూ కూర్చొని కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పుకుని ప్రచారం చేసుకుంటుంది లేదు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇందాక మనం నందిగాం సురేష్ ఎంపీ పేరు తీసుకొచ్చాం అక్కడ బస్సు దాడిలో స్వయంగా మీరే కారం పట్టుకొని అందించారు మీరే నానా హడావిడి చేశారు విమర్శ కూడా బలంగా వినిపించింది నిజంగా ఆ స్థాయికి సుంగర పద్మశ్రీ దిగజారంటారా అందరం కూడా ఒక డీసెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి మహిళలు అండి అన్ని రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళం అమరావతి మహిళలకి ఆ రైతులకి మద్దతుగా బస్సు యాత్ర చేపట్టి మేము అన్ని గ్రామాలు కూడా పర్యటించి అమరావతి ఆ రోజున అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో అటు నుంచి వస్తున్నటువంటి నందిగం సురేష్ అంతకుముందు కొన్ని గంటల ముందు అదే అమరావతి అమరలింగేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి రైతుల్ని తొక్కించుకుంటూ దూసుకు ముందుకు వచ్చి మరి మహిళలందరూ కూడా ప్రయాణం నేను వెనక కారులో ఉన్నాను మహిళలు ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు అక్కడ బ్యారికేట్ల దగ్గర స్లో అయితే అతని అనుచరులందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి బస్సుని చుట్టూతా కూడా నిర్బంధించేసి రాళ్లు అడ్డం పెట్టి డ్రమ్ములు అడ్డం పెట్టి మహిళల్ని బస్సును తగలబెడతాము అని చెప్పి మహిళలపైన రాళ్ల దాడి చేసి అదేవిధంగా వారే స్వయంగా కారులో ఉన్నటువంటి కారం పొట్లాలు తీసి బస్సులో చల్లి ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం నేను చూసి రోడ్డుల మీద పెచ్చదానిలాగా పరిగెత్తి ప్రజల మద్దతు కూడగొట్టుకుని మీడియా వారందరికీ ఫోన్లు చేసి పోలీసులకు ఫోన్లు చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు మహిళలందరూ కూడా అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే వాళ్ళందరికీ కూడా ఫోన్ల ద్వారా కాంటాక్ట్ చేసి ప్రజలందరి బలంతో ఆ రైతులందరూ కూడా మాకు నిజంగా ఆ రోజున అండగా నిలబడబట్టి మేము ప్రాణాలు నిలబెట్టుకోవటం జరిగింది అది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన ఆ తర్వాత మేము ఈ వాస్తవాలన్నిటి కూడా మేము గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది నందిగం సురేష్ మా పైన మాపైనే దాడి చేసి మా బస్సు తగలబెడతానని చెప్పి మా పైన ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టాడు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం కదా పోలీసులు కేసు పెట్టాం కదా విచారణలో ఉంది మేమే నిజంగా అటువంటి తప్పుడు పనులు అయితే ప్రజా సమస్యల పైన పోరాటం చేయడానికి బయటకు వస్తామా మాకంత అటువంటి ఆలోచనలు చేయాల్సినటువంటి ఇది మాకు లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి